సంసార చక్రం 4వ భాగం 3వ భాగంలో సుభద్ర రామారావు రమా దంపతుల దాంపత్యం గురించి వాళ్ళ గతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. కథ కొనసాగుతుంది. తమ పరిణయ గాథను సుభద్రకు వినిపించుతున్న రమా చెప్పటం ముగించుతూ అన్నది, నిజంగా మా వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడిచిపోతోంది. ఎటువంటి పొరపచ్చాలు మా మధ్యన లేవు. కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వని ప్రేమాదరణలు భర్తగా ఆయన నాకిస్తున్నారు. ఇంతటి ఉత్తముడైన భర్తను, చక్కటి బిడ్డలను, గృహాన్ని ఐశ్వర్యంతో పాటు నాకు దానం చేసి వెళ్ళిపోయిన ఆమెను నేనెప్పుడూ దేవతగానే కొలిచి ఆరాధిస్తాను. నా ఈ జీవితం ఆ పుణ్యవతి ప్రసాదంగానే భావిస్తాను. ఈ బిడ్డలు నా వాళ్ళు కాదన్న తలంపే నాకు సాధారణంగా కలగదు. ఎవరైనా గుర్తు చేసే వరకు ఆమె భర్తను నేను పొంది, ఆమె గృహిణి స్థానాన్ని నేను ఆక్రమించి, ఆమె ఇంటిని, సంసారాన్ని సొంతం చేసుకున్నప్పుడు ఇక ఆమె బిడ్డలు మాత్రం నా బిడ్డలు కాకేమవుతారు? ఆమె నా పాలిట దైవం కాక ఏమవుతుంది? ఇంటికి చేరిన తర్వాత కూడా సుభద్రకు రమ మాటలే చెవులలో వినిపించసాగాయి. అలాగున్నావేం సుభద్ర, ఒంట్లో బాగుందా అని చలపతి 2-3 సార్లు అడిగి సరైన సమాధానం పొందలేకపోయాడు. ఎవరిని తిట్టుకోకుండా, విసుక్కోకుండా సుభద్ర మౌనంగా ఉండడం అనేది చలపతి చూడడం ఇదే ప్రథమం. సుభద్ర ఇంటి అడుగుపెట్టిన తర్వాత ఎన్నడూ లేనిది ఆ రోజున మాత్రం జరిగింది. ఆ విశేషమేమంటే, సుభద్ర వేకువనే చలపతి లేవకముందే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడంలో నిమగ్నురాలై ఉండటం. చలపతి వింతగా చూశాడు. సుభద్ర, అప్పుడే లేచావేమిటి, నిద్ర పట్టలేదా అన్నాడు ఆమె సమీపంగా వెళ్ళి. అదేం లేదు, బాగానే నిద్రపోయాను అన్నది నెమ్మదిగా. అంతలో పిల్లలు కూడా లేచి రావడంతో సంభాషణ ఆపేశాడు చలపతి. త్వరగా ముఖాలు కడుక్కుని రండి, సుగుణ జానకులను హెచ్చరించి తాను బ్రష్ తీసుకుని బాత్రూంకి వెళ్ళాడు చలపతి. స్నానాధికాలు ముగించి అరగంటలో అతడు తిరిగి వచ్చేసరికి సుభద్ర వంటింట్లో కాఫీ తయారు చేసి కప్పులలో నింపి టేబుల్పై అమర్చుతున్నది. వర్ణింపరానంతగా విస్మయం చెందిన చలపతి ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించాడు. లోకం తెలియని సుగుణ జానకుల కళ్ళల్లో కూడా ఆశ్చర్యం దోబూచ్లాడింది. కాఫీ తాగుతూ, నువ్వు తీసుకున్నావా సుభద్ర అని అడిగాడు చలపతి మార్ధవంగా. ఇదిగో నేను తీసుకుంటున్నాను అంటూ వారితో తాను తీసుకుంది. అంతలో అప్పుడే లేచిన రవినెత్తుకుని అటుగా వచ్చిన నరసమ్మకు మౌనంగా ఓ గ్లాస్తో కాఫీ అందించింది సుభద్ర. ఈ హఠాత్ పరిణామం ఏమిటో అర్థం కాని నరసమ్మ బెదురు చూపులు చూసింది. స్నానాలు పూర్తి చేసిన పిల్లలకి చలపతి తలలు దువ్వడానికి ఉపక్రమించాడు. అతడు జానకికి తలదూవి క్లిప్పులు పెడుతుండగా సుభద్ర వచ్చి మరో దువ్వెన తీసుకుని సుగుణకు తలదూవి జడలు వేయడానికి ఉపక్రమించింది. నీకు జడలు వేయటం వచ్చా పిన్ని, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియని జానకి సిసింద్రిలా అడిగింది. నవ్వి ఊరుకుంది సుభద్ర. సుగుణ బిత్తర చూపులు చూసింది. చలపతికి ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియని అయోమయ పరిస్థితి అయిపోయింది. సుగుణకు జడలు వేసి రిబ్బన్లు కడుతున్న సుభద్ర ముఖం వైపు పరీక్షగా చూశాడు. ఎందుకో ఆ వదనం రోజూ ఉండే కళాకాంతులు కోల్పోయింది. ఎప్పుడూ ఆమె వదనాన్ని ఆవరించి ఉండే అసహనం, క్రోధం నేడు లోపించి ఒక విధమైన నిర్లిప్తత అలుముకుని ఉన్నది. ఆమె ఆ పనులన్నీ పూర్తి ఇష్టంతో చేస్తున్నదో లేదో గ్రహించి సఖ్యం కాలేదు చలపతికి. వద్దులే నేను వేస్తాను అని వారించాలేమో అనుకున్నాడు. కానీ అది అటువంటి సందర్భం కాదు. ఇంటికి యజమాని అయిన స్త్రీ చేసుకోవాల్సిన పనులే అవి. న్యాయంగా పరీక్షగా చూసింది జానకి. ఛీ, నాన్నగారికి ఏమీ రాదు పిన్ని, అక్క జడలెంత బాగా వేసిందో చూడండి, నాకు నువ్వే పిన్ని అంటూ తన రిబ్బన్లు లాగేసుకుని చిందులు ప్రారంభించింది. చలపతి, సుభద్రలు ఇరువురు కూడా తెల్లబోయారు. చలపతి అప్పుడు పరీక్షగా చూశాడు. నిజంగానే సుగుణకు అందంగా జడలు వేసి చక్కగా రిబ్బన్లు కట్టింది సుభద్ర. స్త్రీ సహజమైన పనులు మరి అవి. జానకి పేచి పెట్టడంలో అర్థం లేకపోలేదు. అయినా చలపతికి కోపం వచ్చింది. అన్నింటికీ పేచీలు పెట్టడం బాగా నేరుస్తున్నావు జానకి, ఏమిటా పెంకితనం అని కళ్ళెరజేస్తూ చెయ్యెత్తుతుంటే సుభద్ర వారించింది. దా, నీకు నేనే వేస్తానంటూ జానకిని దగ్గరకు తీసుకుంది. చలపతి మనసులో సంతోషం, సంతృప్తి అంతలోనే తిరిగి భయసందేహాలు స్థానం పొందాయి. హఠాత్తుగా ఇంత మార్పు ఏమిటి, ఏమీ నటన కాదు కదా. సుభద్ర తలదువ్వి జడలు వేయడంతో తృప్తిపడి మరి పేచీ పెట్టకుండా అక్క వెంట స్కూలుకు వెళ్ళిపోయింది జానకి. కొద్దిసేపు అక్కడే ఏమిటేమిటో ఆలోచిస్తూ కూర్చున్న సుభద్ర తలెత్తి చూసేసరికి అక్కడెవరూ లేరు తాను తప్ప. లేచి నెమ్మదిగా లోనికి దారితీసింది. మెల్లగా అడుగులు వేస్తున్న ఆమెను పరుగు పరుగున వచ్చి ఢీకొని కింద పడిపోయాడు రవి. తనకు తెలియకుండానే లేవనెత్తింది సుభద్ర. రవి ఒళ్లంతా నీళ్లు కారుతున్నాయి. అప్పుడే స్నానం చేసిన సూచనగా అంతలోనే ఆ వెనకాలే రొప్పుకుంటూ రోజుకుంటూ నరసమ్మ వచ్చింది తువ్వాలతో.
ముసల్దాని నాయనా, నీ వెంటబడి పరుగులెత్తలేను ఆ అంటూ బ్రతిమాల సాగింది. లాను పో, వద్దు పో అంటూ రవి మరలా పరుగులంకించుకున్నాడు. సుభద్ర రవి పరుగును ఆపి పట్టుకుంది. నవ్వుతూ నరసమ్మ చేతిలో టవల్ తాను తీసుకుని రవి ఒళ్ళు తుడవసాగింది. రవి అల్లరి మాని సుభద్ర చేతుల్లో గాజులు, మెళ్ళో గొలుసులు సవరించసాగాడు. రవి ఒళ్ళు తుడిచి పౌడర్ వేస్తున్న సుభద్రలో అంతలో మళ్ళీ, ఛీ, వీళ్ళెవరు? యవతి పిల్లలకు నేను సేవ చేస్తున్నాను, నా పిల్లలు కాదు, నాకు నా భర్తకు మధ్య ముళ్ళ కంపలు అనే క్రోధభావం పాములా బుసుకొట్టింది. ముఖంలో ప్రసన్నత మాయమైపోయింది. చేస్తున్న పని నాపి ఆ ఇక కానీ అంటూ రవిని నరసమ్మకు అందించేసి వెళ్ళిపోయింది. సుభద్ర ఆంతర్యం ఏమిటో అవగాహన కాని నరసమ్మ చిత్రప్రతిమే అయింది. స్నానం చేయడానికి పోబోతూ చలపతి కోసం వెతికిన సుభద్ర కనులు అతను వంటింట్లో ఉండడం చూశాయి. తిరిగి ఆమెలోని తిరస్కార భావం తిరోగమించసాగింది. వంటకన్నీ సిద్ధం చేసుకుంటున్న చలపతి చేతులను గరిట తీసుకుంటూ, వంట నేను చేస్తానులేండి అన్నది అతి మెల్లిగా. తన వీణులు విన్నది నిజమేనా అని ఆలోచించాడు చలపతి. నీకు వంట వచ్చా? సుభద్ర అదొక మాదిరిగా నవ్వింది. రానంత సుకుమారంగా పెరిగిందాననా? చలపతి మనసు ఆర్ధపూరితమైంది. సుభద్ర లోనవుతున్న అంత సంఘర్షణకి బాధపడ్డాడు. ఒక చెయ్యి ఆమె భుజం మీద వేసి మరొక చేతితో కురులు సవరిస్తూ లాలనగా అన్నాడు, ఎందుకు నీకు ఇష్టం లేని పనులతో సతమతం కావడం? సుభద్ర, నువ్వు చేయడం లేదని నేనేమీ అనుకోను. వెళ్ళు, వెళ్ళి స్నానం చేయి. సుభద్ర, వెళ్ళలేదు, తర్వాత చేస్తాలేండి అంటూ నెమ్మదిగా పనులలో లీనం కాసాగింది. చలపతి సంతోషం నిజంగా అవధులు దాటిపోయింది. అయితే కానీ చెరో పని ఆడుతూ పాడుతూ చేసేసుకుందాం, ఒకరికొకరం సాయం చేసుకుంటూ అలసటు కూడా తెలియదు అంటూ సుభద్ర బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేలోగా తాను కూరలు కోశాడు. సుభద్ర వండుతుంటే ఆ కూరల్లోకి కావలసిన మసాలాలు అవి కొట్టిచ్చాడు. ఏది చెప్పు, ఏం చేయాలో, పచ్చడి రుబ్బేస్తాను నేను. సుభద్రలో ఆమెకు తెలియకుండానే కొంటెతనం తావు చేసుకున్నది. రోజు మీరే చేస్తున్నారుగా, ఇవాళ నేను చెప్పడం ఎందుకు అన్నది నవ్వుతూ. చలపతి తాను నవ్వేశాడు. తలగొక్కుంటూ అన్నాడు, ఇవాళ్టికి ఇదివరటికి చాలా తేడా ఉంది. ఏదో కాస్త ఉప్పు కారం వేసి ఈ నీళ్లు పోసి చేయటమే కానీ నా ముఖం నాకు వంటేమిటొచ్చు? ఇవాళ నువ్వు వండుతుంటే వచ్చే ఘుమాయింపు వాసనలకే నాకంతా ఇప్పుడే తినేయాలనిపిస్తోంది. చలపతి మాటలు అక్షరాల నిజం. సుభద్ర వంట చాలా రుచిగా ఉంది. పిల్లలు, చలపతి కూడా చాలా ఇష్టంగా తృప్తిగా భోజనం చేశారు ఆ రోజు. అమ్మగారు చాలా రుచిగా తయారు చేశారు అన్నీ అన్నది నరసమ్మ కూడా. పిన్ని, ఇక నుంచి వంటగదులకు అసలు నాన్నగారిని రానీయకు, అన్నీ నువ్వే చేయి, ఎంత బాగున్నాయో ఇవాళ అంటూ తన సంతోషం ప్రకటించింది జానకి. వయసుకు చిన్నది, ఏమీ తెలియని అమాయకురాలు అయినా తన తొందరతో విచిత్ర విషమ పరిస్థితులను ఏర్పరిచే దిట్టయిపోయింది జానకి. జానకి మాటలకి సుభద్రకు తప్పక కోపం వచ్చి తీరుతుందనుకున్నాడు చలపతి. కానీ ఏమీ మాట్లాడకుండా నిర్వికారంగా నిర్లిప్తంగా ఉండిపోయిన సుభద్ర ముఖంలో ఏ భావమూ వ్యక్తం కాలేదు. పరధ్యానంగా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్న ఆమెను చూసిన చలపతి ఆమె ఏదో విపరీత సంఘర్షణకు లోనవుతూ అంతరాంతరాలలో అధిక వ్యధ పొందుతున్నట్లు గ్రహించగలిగాడు. లోన అతడు చాలా బాధపడ్డాడు. సుభద్ర నిస్సహాయ వేదనను ఊహించుకుని ఏమో బాధపడుతున్నదని ఎందుకనుకోవాలి, ఆమె మాత్రం స్త్రీ కాదా? స్త్రీ సహజమైన సంసార దక్షత, ఆలనా పాలనలు ఆమెకు మాత్రం ఉండవా? కాకుంటే అవి కొందరిలో మొదటే ఉంటాయి, మరికొందరిలో నిబిడీకృతమై కాలక్రమాన కానీ ప్రదర్శితం కావు అని సరిపెట్టుకో చూశాడు మళ్ళీ. కానీ ఎందుకో శంకాకులితమైన చలపతి మనసుకు అనుమానాంకురాలు వీడలేదు. ఏమో ఎందరో సవిత్తల్లుల గాథలు వింటున్నాం, అదంతా ఏదైనా పథకానికి నాంది నటనేమో అనుమానంతో ఓడికిపోయిన చలపతి తన అనుమానం పైకి ప్రదర్శితం కాకుండా తలలో నిపుచ్చుకొని జాగ్రత్తగా సుభద్ర చర్యలను గూఢాచారి మనస్తత్వంతో పరిశీలించసాగాడు. కానీ వారం రోజులు తిరిగేసరికే తన భావన ఎంత నీచమైందో గ్రహించుకొని అమితంగా పశ్చాత్తాపడ్డాడు చలపతి. సుభద్ర సాధారణ రాగద్వేషాలు గల మనిషే, కానీ అల్పురాలు ఘాతకురాలు మాత్రం కాదు. ఆమెను అనుమానించవలసింది కానీ ఆమెను గురించి భయపడవలసింది కానీ లేసమైనా లేదని నిర్ణయించుకున్నాడు. ఒక సాయంత్రం చలపతి ఇంటికి వచ్చేసరికి సుభద్ర రవిని ముస్తాబు చేస్తూ అల్లరి చేస్తుంటే ఏమిటేమిటో చెప్పి నవ్విస్తూ మరిపిస్తున్నది. నరసమ్మ పక్కనే నిలబడి నవ్వుతూ చూస్తోంది. సుభద్ర పనులు చేయడం ప్రారంభించాక నరసమ్మకు, చలపతికి కూడా కొంత విరామం చిక్కి ప్రాణం సుఖపడుతూ ఉంది. కానీ చలపతికి ఎందుకో
మనసు స్థిమితంగా లేదు. సుభద్రలో చలాకీతనం లేదు. తను చెయ్యాలనుకున్న పనులేవో చేయడం, ఆ పైన తనలో తానే ఏమేమో తలపోసుకుంటూ మూగ్గగా కూర్చోవడం మామూలైపోయింది సుభద్రకు. సాయంత్రం వేళ్లలో సినిమాలకు షికార్లకు వెళ్దామని అడగటం మానేసింది. తనకు తానే చలపతి రమ్మంటే వెళ్లటం వరకే ప్రస్తుతం ఆమె చేస్తున్నది. మళ్లీ వివాహం చేసుకోమని అన్నదానికే ఆమె ఇంతగా లోలోన బాధపడుతున్నదా? ఆమెకు ఆనందాన్ని ఇద్దామనే సద్భావంతో పరోక్షంగా ఎంత అపకారం చేశాను నేను, ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవడం అనుకుంటూ సుభద్ర బాధోపశమన మార్గాలకై అహర్నిశలు ఆలోచించసాగాడు చలపతి. పువ్వుల మాలలు కడుతున్న సుభద్ర దగ్గరకు వచ్చి కూర్చున్నాడు చలపతి. మాల పల్లెంలో ఉంచి పక్కన పెడుతూ, ఏమిటి అన్నది తలెత్తి సుభద్ర. ఆ రోజున మనం నెక్లెస్ కోసం వెళ్దామనుకున్నాం, అప్పటి నుంచి కుదరనే లేదు, ఇవాళ వెళ్దామా? కొంచెం ఆగి అన్నది సుభద్ర. వద్దులేండి, ఏవో ఉండనే ఉన్నాయిగా, విస్మితుడై చూశాడు చలపతి. అవి బాగులేదు, కొత్త మోడల్స్లో కావాలన్నావు కదా సుభద్ర. సుభద్ర మాట్లాడలేదు. నడు సుభద్ర, వెళ్దాం. కావాలనుకున్నప్పుడు మళ్ళీ అంత ఆలోచన దేనికి అనునయంగా అంటూ ఒక విధంగా బలవంతంగానే లేవదీశాడు. అయిష్టంగా అన్యమనస్కంగా లేచి బట్టలు మార్చుకుంది సుభద్ర. షెడ్లో నుంచి కారు వస్తుంటే పూల మొక్కల మధ్యన ఆడుకుంటున్న సుగుణ జానకి పరిగెత్తుకొచ్చారు. ఎక్కడికి నాన్నగారు అంటూ, ఎక్కడికి లేదమ్మా, మీరు పోయి ఆడుకోండి అన్నాడు చలపతి. అంతలో వచ్చింది సుభద్ర. సుభద్రను చూస్తూనే వెనుకకు తగ్గింది సుగుణ బెరుకుగా. పూర్వం వలె సుభద్ర ఇప్పుడు తరచుగా కోప్పట్టం మానేసిన పిల్లల్లో వెనకటి బెదిరి ఇంకా అలాగే ఉండిపోయింది. మనం ఆడుకుందాంలే జానకి, నాన్నగారు పిన్ని ఎక్కడికో వెళ్తున్నారు, మనం వెళ్ళకూడదు, సుగుణ జానకితో ఎంత నెమ్మదిగా చెప్పినా ఆ మాటలు చలపతి సుభద్ర చెవులకు సోకనే సోకాయి. గుండెలు పిండే బాధతో ఒక్కసారి అటు చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకున్నాడు చలపతి నిస్సహాయ వేదనతో. సుభద్ర ఏమీ మాట్లాడలేదు. కారు తలుపు తీసుకుని లోపల కూర్చోబోతూ మళ్ళీ ఒక్కసారి వెనక్కు చూసింది. చిన్నగా ఏడుస్తున్న జానకిని సుగుణ బలవంతంగా లాక్కెళ్తోంది. ఒక్కసారిగా సుభద్ర మనస్సులో వివాహపూర్వం తన జీవితానుభవాలు కొన్ని మెదిలాయి. ఇద్దరన్నలు వదిలలు చక్కగా ఎక్కడికైనా వెళ్తుంటే తాను ఆశగా చూసేది. కానీ తనను ఒక్కసారి కూడా ఎవ్వరూ ఎక్కడికి తీసుకువెళ్లేవారు కాదు. తల్లికైనా తనపైన జాలి ఉండేది కాదు. పెళ్ళవకుండా ఇంట పడి ఉన్నదానికి అన్నం పెట్టడమే గొప్పగా భావించిందామే. ఇక తండ్రికి అసలు సుభద్రను చూస్తేనే చిరాకు. ఈ గుదిబండను ఎలా వదిలించుకోవటమా అనే తాపత్రయంలో ఆ గుదిబండను చూస్తూనే అసహ్యంగా ఉండేది అతడికి. అలా అందరికీ బరువై అన్నింటికీ ముఖం వాచి లోన బాధపడుతూ భవిష్యత్తులో భర్త వల్ల సుఖపడాలనే ఆశతో బ్రతికేది సుభద్ర. భగవత్కృప వల్ల అన్ని సరదాలు తీర్చే భర్తే దొరికారు. ఇల్లాలుగా ఈ ఇంట అడుగుపెట్టిన అనంతరం కలిమిలేని ఇంట కన్యగా అనుభవించిన కష్టాలలో వెయ్యోవంతు కూడా అనుభవించడం లేదు. మరి ఇంతగా సుఖించుతూ కూడా ఈ ఇంటిలోని వారిని నేనెందుకు ద్వేషించాలి? అన్నీ తెలిసిన ఆ వయసులో అనుభవించిన మూగ వేదన కంటే ఈనాడు అసలు ఏమీ తెలియని లేత వయసులో ఉన్న ఈ బాలికల నిస్సహాయ వేదన అధికం కాదా? తర్క వితర్కాలకు తావు నొసగిన హృదయంలో విశాలత వివేకతలు స్థానం పొందగలగడం తథ్యం. అందుకే సుభద్ర వెంటనే వెనక్కి వెళ్ళి జానకి కనులు తుడుస్తూ అన్నది. ఇంత మాత్రానికి ఏడుస్తావా జానకి, దా వెళ్దాం, వెళ్ళి తొందరగా మంచి జోళ్లు వేసుకురండి, వెళ్ళు సుగుణ, తొందరగా రండి అన్నది. సుగుణ జానకి మహా ఆనందంతో గంతులు వేస్తూ 5 నిమిషాల్లోనే తయారై వచ్చి కూర్చున్నారు. చలపతి మనస్సు సంతోషభావ తరంగితమై ఉప్పొంగింది. షాపులో నగలు నాణ్యం చేస్తుండగా, ఎవరికి పిన్ని ఈ నెక్లెస్ అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు సుగుణ జానకి. సుభద్ర మాట్లాడలేదు. రాళ్లతో దగదగలాడుతూ భలేగా ఉన్నాయి, మనము కొనుక్కుందామా సుగుణ ఆశగా అడిగింది. సుభద్ర అతి పరీక్షగా ఒక లాకెట్ గొలుసును పరీక్షిస్తోంది. ముత్యాలు పచ్చలు కెంపులు పొదిగి పద్మంలాగా తయారు చేయబడిన ఆ పతకం నిజంగా చాలా అందంగా ఉంది. దానికి ఉన్న బంగారపు గొలుసు కూడా కొత్త రకం చేతలో ఉంది. ఏం అది నచ్చిందా అని అడుగుతూ చలపతి ఆ గొలుసును తూకం వేసి ఖరీదు చెప్పమని షాపతడిని అడిగాడు. వాళ్లకు అలవాటైన ధోరణిలో పైపై తూకం వేసి సుమారు ధర చెప్పేశాడతడు. బంగారం 4 కాసులుంటుంది, ముత్యాలు రాళ్ళు మజూరి మొత్తం అంతా వెరసి సుమారు 1300 ఉంటుంది. మీకు అదే కావాలంటే మధ్యస్థ తూకం వేసి రాళ్ళు ముత్యాలు లెక్కగట్టి నికార్సైన ఖరీతో బిల్లు రాసి చేస్తాను. లేదా ఇంకేమైనా రకాలు కావాలంటే చూడండి, పెద్ద బేరమే తగిలిందన్న సంతోషంతో పెట్టెలన్నీ తీసి ఉన్న రకాలన్నీ చూపిస్తూ అతిగా మాట్లాడేస్తున్నాడు నగలవర్తకుడు. ఏం సుభద్ర, అదొకటేనా, ఇంకేమైనా కావాలనా, చూడు బిల్లు రాయించేనా అంటూ సుభద్ర వైపు తిరిగిన చలపతి
ఏదో మహా వింత విషయం విన్నదానిలా నోరావలించి విస్మయంగా చూస్తున్న సుభద్రను చూసి, ఏమిటి ఆలోచిస్తున్నావు అంతగా అన్నాడు. ఇవి ఇంతింత ఖరీదులుంటాయా? ఇంత చిన్న గొలుసు పథకం 1300 ఏకంగా అన్నది ఆశ్చర్యంగా. అంతకు మునుపెన్నడు బంగారాలు వజ్రాలు నాణ్యం చేసినది ఖరీదు చేసింది కాకపోవడం మూలాన, బంగారు ముఖమే తెలియంది కావటానా ఆమె ప్రదర్శించిన అజ్ఞాన ఆశ్చర్యాలతో షాపు యజమాని వద్ద తలకొట్టేసినంత అవమానాన్ని అనుభవించాడు చలపతి. అయినా అంతలోనే తన కోపాన్నంతా అణుచుకుంటూ, నీకేం నచ్చాయో చూడు, ధర ఎంతైతేనేం అన్నాడు. సుభద్ర మీమాంస ఎటు తేలకుండానే షాప్ ముందాగిన కారులోంచి రమదిగడం, షాపు వాళ్ళు ఆమెను ఎంతో గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? ఏం తీసుకుంటున్నారు అంటూ మనసారా పలకరిస్తూ సుభద్ర దగ్గరకొచ్చింది రమ. చలపతికి నమస్కారం చేసింది. ఏమ్మా, అసలు రావడం మానేశారు మా ఇంటికి, బాగా చదువుకుంటున్నారా అని పిల్లల్ని అడిగింది. చదువుకుంటున్నామండి అని అతి వినయంగా సమాధానం చెప్పింది సుగుణ. రామారావు గారు ఏరండి అన్నాడు చలపతి. మగపిల్లలిద్దరూ బూట్లు కొరమంటున్నారు, అందుకని వాళ్ళని ఆయన జోళ షాప్లో వదిలి నేను ఇలా వచ్చాను, అరుణకేమైనా కొందామని. అలా మాట్లాడుకుంటూనే నగలు పరిశీలించసాగింది రమ. ఏం తీసుకుంటున్నారు మీరు అని అడిగింది. ఇంకా చూస్తున్నామండి అన్నది సుభద్ర. ఈ లాకెట్ చాలా బాగుంది, పిల్లల మెళ్ళో వేస్తే మహా నాజుగ్గా ఉంటుంది అన్నది. అంతకుముందే సుభద్ర చూసిన లాకెట్ను చూస్తూ, సుమారులో ఎంత ఉంటుందంటారు ఇది అని షాపు యజమానిని అడుగుతూ తానే చేతితో ఎత్తి చూసి, 1000 పైమాటేనేమో అన్నది. 1300 ప్రాంతంలో ఉంటుంది అన్నాడు వర్తకుడు. అరుణ మెళ్ళో ఆ లాకెట్ పెట్టి చూసి చాలా బాగుంది అంటూ మురిసిపోయింది రమ. ఇందుకు సరిపోయే ముత్యాల లోలకులు ఏమైనా ఉంటే చూపండి, మరీ పెద్దవి కాక కాస్త పిల్లలకు బాగుండేవి. ఇనుబడించిన ఉత్సాహంతో రకరకాల నగలన్నీ తీసి చూపుతున్నాడు వర్తకుడు. మరీ అంతంత సైజులు ఖరీదులు వద్దండి, 100-150 మధ్యలో పిల్లలకు పెడితే మోటు అనిపించకుండా ఉండేవి తీయండి. కావలసిన వస్తువులను నిమిషాల మీద చకచకా ఎన్నిక చేసుకోగల నేర్పు, వస్తువును చూస్తూనే దాని విలువను అంచనా కట్టేయగల ఆమె కుశాగ్ర బుద్ధిని చూసి లోన ఆశ్చర్యపోయింది సుభద్ర. చలపతి కూడా రమ సామర్థ్యాన్ని చూసి మంచి ఇల్లాలు అని లోన మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అరుణ చెవులకు 170 ఒక చిన్న ముత్యాల లోలకులు జత తీసుకుంది రమ. లాకెట్ గొలుసుకు లోలకులకు కలిపి 1500 పాతిక బిల్లు చెల్లిస్తుండగా రామారావు వచ్చాడు ఇద్దరు కొడుకులతో. చలపతిని సుభద్రను పలకరించాక, ఏమింకా అవలేదా నీ షాపింగ్? చూడని ఏమేం కొన్నావో అన్నాడు భార్యను. ఇంతేనా కొన్నవి, మరి ఇంకేం తీసుకోవు అన్నాడు. కొన్న నగలు చూశాక, చాలెద్దురు, మళ్ళీ ఎప్పుడైనా కొనొచ్చు, కొంచెం పెద్దదైన తర్వాత. చిన్నపిల్లలకి రోజూ ఎటు ఉంచాం కదా, నగలు అప్పుడప్పుడు పెట్టి చూసుకుందాం. రామారావు అర్థం కానట్లు చూశాడు. ఆ నగలు ఎవరికి రమ, అరుణకా నీకు కాదు అని అడిగాడు ఆశ్చర్యంగా చేసింది రమ. ఇంటిలో అన్ని నగలుంటే ఇంకా నాకెందుకు, అవి అలంకరించుకోవటానికే నాకు తీరిక లేదు. ఏమో, ఏమైనా కొత్త రకాలు కొనుక్కుందావేమో అనుకున్నాను. అయినా అరుణకు మాత్రం లేవా, ఇదివరకు నగలు ఉన్నాయనుకోండి, కానీ మరీ మోటుగా ఉంటున్నాయవి. చిన్నపిల్లలకి ఇటువంటివే బాగుంటాయి. అయినా మొన్న పుట్టినరోజుకు పాపం ఒక్క గౌను మాత్రమేగా దానికి కొన్నాం, నవ్వాడు రామారావు. సరే నీ ఇష్టం, నేను కాదంటే మాత్రం వింటావా? మరి నువ్వు కూడా ఏమైనా కొనుక్కోరాదు? చాలేండి, 12 కొడుకు తల్లిని, ఇంకా నాకు షోకులెందుకు, నడవండి వెళ్దాం. ఇంతకీ సుపుత్రులేం కొన్నారు? నీకు తీసిపోయేవాళ్ళేం కాదు నీ పుత్రులు. వెళ్లే వరకు ఒక్కో బూటు కొనుక్కుంటూ మన వాళ్ళు వెళ్ళిన తర్వాత 2 కావాలని పేచీ పెట్టి నా ప్రాణం తీసి మరీ కొనుక్కున్నారు. అల్లరి విధవ, ఈ గోపిగాడిని ఎప్పుడు బజారుకు తీసుకురాకూడదు అన్నాడు విసుగు కోపం మిళాయించి. పోనిద్దురు రమ భర్తను వారించింది. మనం మాత్రం ఇంకెవరికి పెట్టాలి గనక, పిల్లలు సరదా ఆ మాత్రం తీర్చలేమా? నడవండి బాబు, వెళ్దాం మరి అంటూ సుభద్ర వైపు తిరిగి, ఏవండి ఇంకా మీ సెలక్షన్ కాలేదా, మేం వెళ్ళమా మరి అన్నది. అంతవరకు రమను అతిలోక సుందరమైన ఆమె స్వభావ తీరుతెన్నులను అచ్చెరువుతో గమనిస్తున్న సుభద్ర అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. నవ్వేస్తూ అన్నది సుభద్ర, నాకు అన్నీ బాగానే ఉన్నాయి మరి, అరుణకు తీసుకున్న మాదిరి చెవుల లోలకులు మా సుగుణ జానకిలకి కూడా తీసిపెడదురు, సరదా పడుతున్నారు వాళ్ళునూ. చలపతి తన చెవులు తానే నమ్మలేకపోయాడు. సుభద్రలో ఏ దైవం ప్రవేశించిందో కదా, ఆ రోజు కారోజు ఆ క్షణానికి ఆ క్షణం ఇంతింత మార్పు తీసుకొస్తున్నాడు.
రమా ఎదురుగా సుభద్రతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఊరుకున్నాడు. భలే భలే, పిన్ని మనకు కూడా కొంటుంది అంటూ జానకి సంతోషంగా నాట్యం చేసింది. సుగుణ జానకి ఇరువురికి చెరో ముత్యాల లోలకల జత తీసుకున్న తర్వాత చిన్న ముత్యపుటుంగరం తీసింది సుభద్ర. దీనికి కూడా తూకం వేసి బిల్లు రాయండి అన్నది. అది నాకు అన్నది టపీమని జానకి. మరి నాకో? సుగుణ అడిగింది. దొంగల్లారా నవ్వుతూ మందలింపుగా అన్నది సుభద్ర. అది రవికి, మీరిద్దరూ కొనిపించుకున్నారు కానీ తమ్ముడికి ఏమైనా కొనమని అడిగారా ఇందాకటి నుంచి? అవును, అది తమ్ముడికి బాగుంటుంది. సుగుణ ఒప్పుకుంది. జానకి అయిష్టంగా ఊరుకుంది. ఇంటికి వస్తూనే నరసమ్మ దగ్గరికి పరిగెత్తారు సుగుణ జానకి. చూసావా చూసావా, మాకు పిన్ని ఎంత మంచివి కొన్నదో అంటూ తమ కొత్త నగలు చూపించారు. రవికి ఒక ఉంగరం కూడా కొంది. నరసమ్మ సంతోషించింది. అవునమ్మా, పిన్నమ్మగారిని నాన్నగారిని విసిగించకుండా ఉంటే అలాగే మంచి మంచివన్నీ కొనిస్తారు. అందుకే అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి మరి మీరు. రవికి ఉంగరం పెట్టడానికి అటుగా వచ్చిన సుభద్ర ఆ సంభాషణంతా ఆమూలాగ్రంగా విన్నది. నరసమ్మ పాపం మంచిదే, పిల్లలకు సవతి తల్లిని గురించి చాటున చెడుగా ఏమీ నూరిపోయడం లేదు అనుకుంది మొదటిసారిగా సుభద్ర. ఏమీ ఎరగనట్లుగా ఎదురుగా వెళ్ళి రవి ఏడు నరసమ్మ అని అడిగింది. నిద్రపుచ్చానమ్మగారు కొంచెం అన్నం తిని పడుకున్నారు అన్నది బట్టలు ఉతకటం ఆపి నరసమ్మ. సరేలే, ఏమిటది ఇప్పుడు ఉతుకుతున్నావు? చీరలమ్మగారు వెనుదిరగబోతూ మళ్ళీ ఆగి అన్నది సుభద్ర. అలా తడిచీర కట్టుకున్నావేమిటి? మధ్యాహ్నం ఉతికిన చీర ఇంకా ఆరలేదు. కట్టుకున్న చీర మీద రవిబాబు అన్నం తింటూ చారు బాగా ఒలకబోశారు, అందుకని ఆ తడిచీరే కట్టుకుని ఇది ఉతుక్కుంటున్నాను. ఈ ఆరాలన్నీ ఎందుకో తెలియక బెదిరిపోతూ చెప్పింది నరసమ్మ. ఆ రెండు చీరలే ఉన్నాయా, మరి లేవా? సుభద్ర ప్రశ్నకు మాట్లాడలేదు నరసమ్మ. రేపు బజార్ వెళ్ళినప్పుడు తెస్తాలే, ఎన్ని నాలుగు చాలా కలో నిజమో తెలియక మతిపోయింది నరసమ్మకు. ఎందుకమ్మగారు, అన్నీ రెండు ఉండనే ఉన్నాయిగా, మరొక్కటైతే చాలు అన్నది అణకువుగా. మరీ ఒక్కటే ఎలా సరిపోతుంది అనుకుంటూ వెళ్ళిపోయింది సుభద్ర. నోరు ఆవళించి చూస్తున్న నరసమ్మను గమనించకుండా, ఏమిటి సుభద్ర, నువ్వేమిటో కొనుక్కుంటానంటూ బయలుదేరి మళ్ళీ అలా చేసావేమిటి? నువ్వేమీ కొనుక్కోకపోవడం నాకేం బాగులేదు అన్నాడు చలపతి రాత్రి పడుకుంటూ. ఊరికినే అన్నది అన్యమనస్కంగా ఉన్న సుభద్ర. సుభద్ర లాలనగా పలకరించాడు చాలాసేపు ఆమెను పరిశీలనగా చూసిన చలపతి. ఏమిటి మధ్యన అలా అదోలా ఉంటున్నావు, దాచకుండా నాకు చెప్పు. ఎలా ఉన్నాను? ఎదురు ప్రశ్నించింది సుభద్ర. అలా ఎదురు అడిగి తప్పించుకుంటే నేనేం చెప్పగలను? 10-12 రోజుల నుంచి నువ్వు ఇదివరకటి సుభద్రవు మాత్రం కాదు. తప్పనిసరిగా నవ్వింది సుభద్ర. అందరికీ ప్రయోజనమైన వస్తువులు కొన్నాను, మంచిదే కదా. అయినా నేను ఎలా మారానో మీకు తెలుస్తుంది కానీ నాకేం తెలుస్తుంది? మరి మాట్లాడటానికి ఏమీ మిగల్లేదనిపించింది చలపతికి. అయినా మరోసారి ప్రయత్నించి చూశాడు. పోనీలే, బలవంతమేమీ లేదు, నీకు ఇష్టమైతేనే చెప్పు. నీకేమైనా కొంత మార్పు కావాలని ఉంటే పోనీ కొన్నాళ్ళు మీ వాళ్ళింటికి వెళ్ళుండి వస్తావా? వెళ్తావా? సుభద్ర నుంచి జవాబు రాలేదు. చెప్పు సుభద్ర, నా దగ్గర సిగ్గుదేనికి? మీ వాళ్ళందరినీ వదిలి రావటం నీకు ఇదే కొత్త కదా. ఒకవేళ మీ అమ్మా నాన్నగార్లను చూడాలని నీకు బెంగగా ఉంటే వెళ్ళి కొన్నాళ్ళుండిరా. అంగీకారంగా తల ఊపింది. సరే అయితే రేపే టికెట్ రిజర్వ్ చేయిస్తాను. పుట్టింటి అందరూ ఆప్యాయంగా ఇచ్చిన ఎదుర్కోలుకు ప్రదర్శిస్తున్న ప్రేమానురాగాలకు మురిసి తబ్బిబ్బైపోయింది సుభద్ర. 4 రోజుల వరకు ఆమె ఇంచుమించుగా అత్తగారిని మర్చిపోయింది. తీరుబడిగా కూర్చుని ఉన్న సుభద్ర వద్దకు కామాక్షి వచ్చి కూర్చుంది. ఈ చీర ఎంత సుభద్ర? 100 ఉంటుంది అన్నది సుభద్ర కట్టుకున్న చీరను నాణ్యం చేస్తూ. వింతగా చూసింది సుభద్ర. ఏమో తెలియదు వదినా, అయినా మరి అంత ఉంటుందా? అయ్యో ఎందుకుండదు, అసలే పట్టు చీర, దానికి తోడు జరి అంచు. అయినా నీకెందుకు తెలియదు? ఎలా తెలుస్తుంది? విసుగ్గా ఉంది సుభద్ర జవాబు. ఇప్పుడు నా కోసమని ప్రత్యేకంగా కొని నెత్తిన పెట్టారా ఏం? ఇంట్లో ఇదివరకు ఉన్న పాతదే. ఓ అలా చెప్పు మరి. కామాక్షి కనుబొమ్మలు ఎగరేస్తూ కళ్ళు చిత్రంగా కదిలించింది. ఇవన్నీ మీ సవితవన్న మాట. నువ్వు పెట్టుకుంటున్న నెక్లెస్ గాజులు అన్నీ కూడా ఆవిడవేనా? ఆ పరధ్యానంగా అన్నది సుభద్ర. చలపతి పిల్లలు తలపుకు రాగా కామాక్షి కళ్ళు పెద్దవి చేసి గుడ్లు నిలబెట్టేసింది. ఎంత అదృష్టవంతురాలివి సుభద్ర అన్నది సాగదీస్తూ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా నగలు బట్టలు మార్చుతున్నావు, ఎంత ధనికురాలైపోయావు. మరుగుతున్న పాయసం గొంతు దిగక నాలుక కాల్చుతూ బాధ పెడుతున్నట్లుగా ఉంది సుభద్రకు ఆ మాటలు వినటం. అంతలోనే చిన్న వదిన కాంతం అటుగా వచ్చి మాటల్లో మాట కలిపింది. ఏమిటే సుభద్ర మాటేనా అంటున్నావు? అక్కయ్యా అవును, మరి జమీందారిని అయిపోయింది,
అయినా ముగ్గురు పిల్లల తండ్రైనా ముదివరుడికి కట్టబెట్టడంలో ఆ మాత్రం ప్రయోజనమైనా లేకపోతే ఎలాగలే. ఒక చెంపన చుంబిస్తూ మరో చెంపన చెళ్ళుమనిపించినట్లున్న ఆ విసుర్లకు దిమ్మెరపోయి చూసింది సుభద్ర. పెనుగాలిలో చిగురుటాకులాగా అల్లల్లాడిపోయింది ఆమె అంతరంగం. ఇంతకీ ఈ నగలు గుడ్డలు చూసుకుని మురుసుకోవడమేనా? అసలు ముచ్చట్లు మురిపాలు ఏమైనా ఉన్నాయా? నీ మీద ఏమైనా కాస్త ఇదుందా మీ ఆయనకి? కన్ను కొడుతూ చౌకబారు నటిలాగా అడిగింది కాంతం తిరిగి. ముచ్చెమటలు పోశాయి సుభద్రకు. అంతలో సుభద్ర చిన్ననాటి స్నేహితురాలు ఒక ఆమె రావడంతో వదినల నోళ్లు మూతబడ్డాయి. వారి వాగ్బాణాలు మదిలో ఇంకా మదన పెడుతూనే ఉన్న సుభద్ర బాల్య స్నేహితురాల్ని పలకరించాలనే మర్యాదను కూడా మరిచి అలాగే మౌనంగా చూస్తూ ఊరుకుంది. స్నేహితురాలే మొదట పలకరించింది. నేను లీననే సుభద్ర, ఏమిటలా చూస్తున్నావు? 4 రోజులై వచ్చావట, ఎక్కడా మాకెవరికీ దర్శనాలే లేవేమిటి? వద్దామనుకుంటున్నాను లీలా. అలాగే అశ్రద్ధ అయిపోయింది బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ అన్నది సుభద్ర. అయ్యయ్యో, కామాక్షి ఏదో విపరీతం జరిగినట్టు వ్యాఖ్యానం ప్రారంభించింది. సుభద్ర లీలను గుర్తుపట్టగలిగిందే కాంతం అన్నది అమితాశ్చర్యం పొందినట్లుగా గావుకేక పెడుతూ. కాంతం విషపు నవ్వు నవ్వింది. అదే నేను అనుకుంటున్నాను. అయినా లీల పిచ్చిగాని సుభద్ర ఇప్పుడేమన్నా వెనకటి సుభద్ర ఏమిటి? ధనవంతురాలు వీధుల వెంట తిరుగుతూ సామాన్యమైన ఇళ్లల్లో అడుగు పెడుతుందని ఎలా అనుకున్నావు తల్లి? లీలాకుమారి నువ్వు. ఆ ధ్వని ప్రతిధ్వనులేమిటో అర్థంగాక విచలితురాలై చూసిన లీల అంతలోనే కొంతవరకు గ్రాహ్యం చేసుకున్నదై, ఏమిటండి మీరు మరీ అలా మాట్లాడతారు? మా సుభద్ర అటువంటిదేం కాదు అన్నది. అప్పటికి సుభద్రకు కర్తవ్యం బోధపడింది. నడు లీల, కాస్త అలా మీ ఇంటికి వెళ్ళొద్దాం. మీ అమ్మగారిని వాళ్ళని చూసి చాలా రోజులైంది. నడు, లీలా భుజం మీద చేయి వేసి వెళ్ళిపోతూ, అమ్మా లీల ఇంటికి వెళ్తున్నాను అంటూ లోపలున్న తల్లికి చెప్పి లీలతో సహా నిష్క్రమించింది. ఏమిటే బాబు, మీ వదినలు బొత్తిగా అలా మాట్లాడుతున్నారు అన్నది లీల. ఇల్లు దాటి రోడ్డు మీదకి వచ్చాక పేలవంగా నవ్వింది సుభద్ర. నీకు తెలియదా లీల, వాళ్ళెటువంటి వాళ్ళో పెళ్ళి పెటాకులు లేకుండా పుట్టింట పడి ఉందని పెట్టి పోషిస్తున్నామని అప్పుడు దెప్పి పొడిచేవాళ్ళు. ఇప్పుడేమో ముదిమొగుడైన విలువైన నగలు దుస్తులే ముచ్చట్లు మురిపం అని సరిపెట్టుకోమంటూ అన్యాపదేశంగా అని ఎత్తిపొడుస్తున్నారు అన్నది. 7 సార్లెద్దు చులకనగా తీసిపారేసింది లీల. వచ్చి 4 రోజులైందని అప్పుడే వెళ్ళగొట్టేందుకు మార్గాలు ఆలోచిస్తున్నారన్నమాట. అసలు కొందరు రాబందులై పుట్టవలసిన వాళ్ళు ఎంచేతో మనుషులై పుడతారు. చిన్ననాటి నేస్తురాలివి నువ్వొచ్చావని కూడా వాళ్ళు నోళ్లు ముయ్యలేదు. చూసావా, స్నేహితురాళ్ళం మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్కడే కదలకుండా వాగుతున్నారు. చూసావా, అందుకే నేను ఇలా వచ్చేశాను. సానుభూతితో వింటున్న లీల మాట్లాడలేదు. అయినా అంతా నా కర్మలే లీలా, వాళ్ళైనా ఉన్నమాటేగా అన్నారు. వాళ్ళందరికీ బరువై పెరిగి పెరిగి ఆ పైన 2వ పెళ్లివాడితో పెళ్ళై దుఃఖపు జీరతో గొంతులోంచి మరి మాట పెగిలి రాలేదు. చచ అదేమిటి సుభద్ర, అంత బేలవైపోతావు? ఎవళ్ళో ఏదో అంటే నిజమని నిన్ను నువ్వే హీనపరచుకొని బాధపడతావా? లభించిన దానితో సంతృప్తి పడాలి, కానీ కుక్కల అరుపులకి కూడా చలించిపోతే ఇక మనం భవిష్యత్తులో బ్రతికి బట్టకట్టినట్లే. అంతలో సంభాషణ కడ్డొస్తూ వినవచ్చిందో పిలుపులాంటి కేక. లీలక్కయ్య, మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నావా? ఇద్దరూ అటు చూశారు. ఒక ఇంటి కిటికీలోంచి 10 ఏళ్ల అబ్బాయి పిలుస్తున్నాడు. ఓ, ఇది కుసుమ ఇల్లు కదూ, నేను గమనించలేదు, ఇక్కడ ఉందా కుసుమ అని అడిగింది సుభద్ర లీలను. ఆ ఉంది, వెళ్దాం వస్తావా? లీల కంఠంలో ఏదో అనిర్వచనీయమైన మార్పును గుర్తించింది సుభద్ర. శాశ్వతంగా ఇక్కడే ఉండటానికి వచ్చింది కుసుమ. ఏమిటి విపరీత వార్త వన్న సుభద్ర అరిచింది ఆశ్చర్యంగా. శాశ్వతంగా ఇక్కడుంటుందా? ఏమిటి నువ్వనేది? ఏం చెప్పను సుభద్ర. లీల కంఠం వణికింది. నువ్వు పెళ్ళై వెళ్ళిన 4 నెలల్లోనూ ఇక్కడ మన స్నేహితుల జీవితాలలో చాలా మార్పులు జరిగాయి, నీకే తెలుస్తాయిగా. పద, కుసుమను చూద్దాం ముందు. అడుగుల శబ్దం విని ఎవరు అని ప్రశ్నిస్తూ చేతికర్రతో దారి తడుముకుంటూ వంగి నడుస్తున్న ఓ ముసలమ్మ హాల్లోకి వచ్చింది. కుసుమ ఉందావా అని ప్రశ్నిస్తున్న సుభద్ర నోరు టక్కును చేత్తో మూసింది లీల. నేను లీలను వచ్చాను కుసుమ, ఎలా ఉన్నావే అంటూ కుసుమను పట్టుకొని నడిపించి ఒక కుర్చీలో కూర్చోబెట్టింది లీల. దిగ్భ్రాంతి అయి శిలాప్రతిమల కూలబడింది సుభద్ర. పేరుకు తగ్గట్టే కుసుమ బాలవలే నాజూకు సౌందర్యంతో ఒకనాడు మిడిసిపడిన కుసుమేనా ఈమె? కళాశాలకంతా అందగత్తే అని పేరు మోసిన కుసుమకు ఏమిటి గతి? కొన్ని పళ్ళు లేవు, కళ్ళు కనిపించడం లేదు, ముఖం కాలిపోయిన గుర్తుగా నల్లగా ఉంది.
తలమీద జుట్టు పూర్తిగా తలను కప్పడం లేదు, పిశాచిలాగా ఉంది. ఈమె కుసుమేనా? లీల నాటకమాడుతోందా? ఏమైనా అలాగే పరీక్షగా చూడసాగింది. ఏమైనా మాట్లాడు లీలా, అలా కూర్చున్నావేమిటి? కుసుమ ప్రశ్నించింది. కంఠం విని నిర్ధారించుకుంది సుభద్ర. అవును, ఈమె కుసుమే. వీణానాదం వంటి కంఠస్వరం వరమై సంగీత సిద్ధి, ఇంటి నిండా లబ్ధిగల కుసుమ నేల మీద నడిచేదా? సామాన్యులను కన్నెత్తి చూసేదా? అటువంటి కుసుమకేమిటి రాత? ఏమైనా జబ్బు చేసిందా కుసుమకు? ఎలాగో నోరు పెగిల్చుకుని మెల్లగా అడిగింది పక్కనున్న లీలను. ఎవరది? కుసుమ ఆరాగా అడిగింది. ఎవరు లీలా? ఏదో కొత్త కొంత వినిపిస్తోంది, ఎక్కడో ఎప్పుడో విన్నట్లుంది. సుభద్ర వచ్చింది కుసుమ నిన్ను చూడటానికి. ఈ మధ్య వచ్చింది అత్తవారింటి దగ్గర నుంచి. ఆ, చాలా సంతోషం, సంతృప్తిగా అన్నది కుసుమ. నీకు కూడా నా మీద లీలలాగే అభిమానమా సుభద్ర? చూసావా నా బ్రతుకు ఎలాగైపోయిందో? మీరంతా స్నేహంగా నా చుట్టూ తిరిగినప్పుడు కన్ను మిన్ను గానక మిమ్మల్ని చీదరించుకునేదాన్ని. ఇప్పుడు మీరంతా వస్తేనే చాలన్నట్లు ఎదురు చూస్తుంటాను. కన్నుల నుంచి నీరు అదే పనిగా స్రవిస్తుంటే తుడుచుకోనైనా తుడుచుకోకుండా కూర్చుంది కుసుమ దుఃఖిస్తూ. చ, ఊరుకో కుసుమ, ఏం చేస్తాం, అంతా దురదృష్టం. తనకు కూడా దుఃఖం రాగా దిగమింగుకుంటూ ఓదార్చడానికి ప్రయత్నించింది సుభద్ర. అవునులే, ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం? అయినా ఎందుకు నేను ఏడవడం? ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎందుకు ఏడవాలి? గుప్పెడు విషం మింగితే పీడా పోయేది, కానీ నాకెవరు విషం తెచ్చి పెట్టారు? తెచ్చుకుందామన్నా నాకు కళ్ళు కాళ్ళు లేవు. వ్రాన్పడిన సుభద్ర మాట్లాడలేకపోయింది. లీల స్థితి కూడా అలాగే ఉంది. అంతలోనే కళ్ళు తుడుచుకొని మామూలుగా అయిపోయింది కుసుమ. సరే పాపం, నువ్వెంతగానో నన్ను చూడాలని వస్తే నా సుధతో విసిగిస్తున్నట్టున్నాను. పోనీ, ఇంతకు నువ్వు సంతోషంగా ఉన్నావా సుభద్ర? మీ వారు నువ్వు అన్యోన్యంగా ఉంటారా? కుశల ప్రశ్న వేసింది. ప్రసంగం మారడంతో సుభద్రలోని భారం కూడా కాస్త తగ్గింది. ఇష్టంగానే ఉంటాం కుసుమ, నేను సుఖంగానే ఉన్నాను. అదే అదే కావాలి సుభద్ర, సంతోషం, చాలా సంతోషం నువ్వు సుఖంగా సంసారం చేసుకుంటున్నందుకు. మీరంతా బీదవారని, పొరుగుల్ని విదిలించినట్టు విదిలించుకునేదాన్ని, నాకే కష్టమో లోటు ఉండదనుకునేదాన్ని. కానీ చూసావా నా కండకావరాన్ని భగవంతుడు ఎలా అనగొట్టేశాడో? డబ్బుతో కష్టాలను పోగొట్టుకోలేం కదూ. కంపరమెత్తింది సుభద్రకు. ఇక అక్కడ ఎక్కువసేపు కూర్చుంటే మతిపోతుందేమోననిపించి, వస్తాం కుసుమ, వెళ్లలోగా మళ్ళీ వస్తాన్లే అంటూ లేచింది. లీల కూడా లేచింది. నేను మళ్ళీ రేపో ఎప్పుడో వస్తాలే కుసుమ, ఇవాళ కొంచెం పనుంది, వెళ్ళనా మరి అంది. వెళ్ళిరండి సుభద్ర. లీల, మీతో మాట్లాడుతుంటే ఏమిటో కాస్త ఓదార్పు. లేచి కర్రతో నేల తట్టుకుంటూ దారి వెతుక్కుని వారి దగ్గరకు వచ్చి ప్రేమగాని మిరింది. ఘోరమైన ఆకారం తనను స్పర్శిస్తుంటే జుగుప్సతో మేను జలధరించింది సుభద్రకు. గబగబా బయటపడింది. కుసుమ అందానికి మురిసి ఆమెను ఆరాధించిన అసంఖ్యాకమైన యువకులను, నింగి నేలా తెలియకుండా కన్ను మిన్ను గానక ప్రవర్తించిన ఒకనాటి కుసుమను, కుసుమ ఒక్కసారి కారెక్కనియవు అని ఆశగా అమాయకంగా ప్రతిమాలి, చిచి మురికి గుడ్డలతో మా కారెక్తావా, పోపో సిగ్గులేదు అని కుసుమ చేత అనిపించుకొని సిగ్గుతో నిరాశతో కుళ్ళిపోయేడ్చిన ఒకనాటి తన పాత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పరధ్యానంగా నడుస్తోంది సుభద్ర. ఏమిటే కుసుమ గురించైనా నీ ఆలోచనంతా అంటూ పలకరించింది లీల. ఎవరో చాలా గొప్ప ఆఫీసర్ని ప్రేమించి పెళ్లాడింది కుసుమ. వాళ్ళు వీళ్ల కంటే ధనవంతులు. ఆ పెళ్లిని మనమెవ్వరం కళ్ళతో కూడా చూడటానికి అనర్హులం అన్నట్లుగా అసలు ఎవ్వరిని పిలవలేదు. పెద్ద పెద్ద వాళ్లనే కానీ ఆ తర్వాత కులాసా విహారాలకు, కాశ్మీర్, ఇంకా ఏమిటేమిటో తిరిగొచ్చారు. క్రితం నెల ఎక్కడికో వెళ్తుంటే వీళ్ళున్న విమానం కలకత్తా దగ్గర పడిపోయి కాలిపోయిందట. భర్త ఆకారం కూడా మిగల్లేదు. కుసుమకు ఈ చావు బ్రతుకు కాని దుస్థితి దాపురించింది. ఎంత ఘోరం అన్నది సుభద్ర. అంతకు మించి ఆమెమీ మాట్లాడలేకపోయింది. చాలాసేపటికి సుభద్ర అడిగింది అన్నట్టు, ఇప్పుడు కోమలెక్కడుంది లీల? తెలుసా నీకేమైనా? ఏ కోమలి? ఆలోచిస్తూ అడిగింది లీల. వాడి పెళ్ళం అలా ఉంది, దీని మొగుడు ఇలా నడుస్తాడు అంటూ తెగ పేర్లు పెట్టి హేళన చేసేది అందరినీ. ఆ కోమలేనా? ఆ, తనే అన్నది చిన్నగా నవ్వుతూ సుభద్ర. ఇక్కడే ఉంది పుట్టింట్లో, ఏం వెళ్దామా? అబ్బే వద్దు, ఊరికి నీ జ్ఞాపకం వస్తేనో అడిగాను. అబ్బో, బ్రతుకు బజార్న పడినా ఆ గీర మాత్రం చావలేదు మనిషిలో. అదేమిటే, ఏమైంది? కుతూహలంగా అడిగింది సుభద్ర. ఏమో ఏమైందో, కోరి కోరి ఎన్ని ఎన్ని గొప్ప సుందరాకారుణ్యే పెళ్లాడింది, నీకు తెలుసు కదా. అవును, అయితే ఏమొచ్చిందో మరి ఇద్దరి మధ్యన?
ఇంకా ఏడాది పూర్తయిందో లేదో విడాకులకి ప్రయత్నిస్తోంది. అరే ఎంత విడ్డూరం అన్నది సుభద్ర. విడ్డూరమే మరి, అయినా అదంతా మనకే, వాళ్ళకేం లేదు. అప్పుడే మరొకరితో స్నేహం, పెళ్లి బేరాలు కూడా సాగుతున్నాయి. ఉలిక్కిపడింది సుభద్ర. ఒకనాడు చలపతికి తనకు జరిగిన సంభాషణ తలపుకు రాగా కాసేపైనా తన గొడవను విస్మరించింది. తనకు తానే మర్చిపోదామని బయటకొచ్చిన సుభద్రకు ఇక్కడ కూడా మనశ్శాంతి లోపించింది. ఇవాళేమిటో బాగుండలేదు లీలా, నాకు వెళ్ళిపోతాను, రేపొస్తాలే మీ ఇంటికి అన్నది అభ్యర్థిస్తున్న ధోరణిలో. అదేం, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు బాగానే ఉన్నావు కదా, ఈ దిక్కుమాలిన గొడవలని చెప్పి నీ మనసు పాడు చేశాననుకుంటాను ఛ నొచ్చుకుంటూ అన్నది లీలా. లేదు లేదు, అదేం లేదు, నన్ను వెళ్ళని. సరే పదా, మీ ఇంటి వరకు వచ్చి దిగబెడతాను, నవ్వేసింది సుభద్ర. ఎందుకు లీలా, నేనేమైనా కొత్తదాన్నా ఈ ఊరికి? అబ్బే అందుకు కాదులే, నాకు ఒకవైపు పనుంది. మీ అవతల వీధిలో కమల లేదు, తనతో కొంచెం పనుంది నాకు. కమలకు ఇద్దరు పిల్లలు కదూ, గుర్తు తెచ్చుకుంటూ అడిగింది సుభద్ర. అవును, ఇప్పుడు తను కూడా ఉద్యోగం చేస్తోంది, వాళ్ళ ఆయనగారి ఆఫీస్లోనే. అలాగా, చాలా అదృష్టమే. నీ ముఖం ఏమిటి అదృష్టం? అదే తను చేస్తున్నది, నసిగింది సుభద్ర. ఏమో బాబు, నాకు మాత్రం అలా అనిపించదు. అవతల ఆఫీస్ పని, ఇటు పిల్లల గోల, భర్త ఏమంత అధికారం చేయడానికో, కానీ ఏ సాయం చేయకుండా అలా చూస్తూ ఊరుకుంటాడు. ఇది కాక అత్త ఆడబిడ్డలకి కూడా చాకిరీ, వాళ్ళ అధికారాలు. పోనీ అంత శ్రమపడి ఆ ఉద్యోగం చేయకుంటేనే? అమాయకంగా అడిగింది సుభద్ర. అయ్యో నీ పిచ్చి, ఉద్యోగం చేయకపోతే ఎలాగా, భర్తకొచ్చే 300 ఆ కుటుంబానికి ఏమాత్రం? అంచేత అప్పుల పాలవ్వకుండా, దరిద్రంలో ఈదులాడకుండా తన సంపాదనతో సాయపడుతోంది కుటుంబానికి. చాలా ఓర్పు ఉందిలే, పట్టుదలగా ఇప్పుడు టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఆ ఉద్యోగం సంపాదించి 250 సంపాదిస్తోంది. ఎందుకో నాకు కమలం చూడాలనుంది పదా. ఓ రా, దానికేం, ఎటొచ్చి తనకు పాపం మనతో మాట్లాడే తీరిక ఉండకపోయినా ఏమీ అనుకోకూడదు మరి, షరతులాగా మాట్లాడింది లీల. ఛ, నాకు ఆ మాత్రం తెలియదా, ఇంతకు ఆమె గారితో పనేమిటి? పనా, పెద్ద పనే, ఏమిటో చెప్పకూడదా? ఏముందిలే సుభద్ర కొత్తగా చెప్పటానికి, మధ్యతరగతి వాళ్ల సమస్యలన్నీ ఇంచుమించు ఒకటే కదా. నేను ఈ మధ్య బీఏ ప్రైవేట్గా చదివి పాస్ అయ్యాను, ఏవో కొన్ని ట్రైనింగులు కూడా అయ్యాయనుకో. కమల ద్వారా, వాళ్ళ ఆయన ద్వారా ఒక ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాను. అబ్బా, విపరీత ఆశ్చర్యం ప్రకటించింది సుభద్ర. నువ్వు బీఏ పాస్ అయ్యావా, ఎంత పట్టుదల. నా ముఖం పట్టుదల పాడా, అవసరం, అవసరార్థం చచ్చి చెడి పాస్ అయ్యాను అంతే. సుభద్ర మౌనంగా వింటోంది, ఇంకా లీల చెప్పబోయే బోగట్ట కోసం ఎదురు చూస్తూ. లీల చెప్పింది క్లుప్తంగా, నాన్న జబ్బు మనిషి, మందులకు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తోంది, ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు చదువుకోవాలి, అన్న సంపాదన తన పెళ్ళాం బిడ్డలకే సరిగ్గా చాలటం లేదు, ఇక నేనేం చెయ్యను, నాకు పెళ్ళవుతుంది, చేస్తారు అన్న ఆశ ఎటూ లేదు కదా. ఇంత ప్రయోజకులైన తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇక ఎంతకాలం ఇలా పొయ్యిలో చాకరీ చేసుకుంటూ తిండికి బట్టకి ఒకరి మీద ఆధారపడి ఉండను. అందుకే దీక్షగా చదవటం మొదలుపెట్టాను. రాత్రుళ్ళు కూర్చొని పుస్తకాలకు, పరీక్షలకు డబ్బు కట్టలేక, చదవటానికి టైం లేక నానా యాతనలు పడ్డాననుకో. ఇంటి చాకిరిలో మునిగి తేలుతూ, అలాగే ఎలాగో వాళ్ళని వీళ్ళని ముష్టెత్తి దేవిరించి పుస్తకాలు సంపాదించి చదివి చచ్చి చెడి పాస్ అయ్యాను. పరీక్షకు కట్టవలసిన డబ్బు పాపం కమల ఇచ్చి సాయపడింది దైవంలాగా. నేను సంపాదించగలిగినప్పుడు ఆ రుణం తీర్చేస్తాను. కమల ధర్మమా అని ఉద్యోగం వస్తే నా ప్రాణం కాస్త కుదురపడుతుంది, నా సమస్య తీరుతుంది. అమ్మా నాన్నలని సుఖపెట్టవచ్చు, తమ్ముళ్లను చదివించుకోవచ్చు బాగా. ఆ పైన సుభద్ర అడిగింది, అర్థం కానట్లు చూసింది లీల. అదే నీ భవిష్యత్తు మాట నేను అడిగినది, తల్లిదండ్రులను పోషించటం, తమ్ముళ్లను చదివించినంత మాత్రాన నీ సమస్య తీరిపోతుందా? మరి నీ పెళ్ళి, నీ జీవితం మాటేమిటి? గంభీరంగా నవ్వింది లీల. అందని వాటి కోసం ఆశలు పెంచుకొని అరులు చాచి ఆఖరికి అందుకోలేక మనక్షోభకు గురవడం కంటే అలివిమాలిన ఆశలను ఆదిలోనే అణిచివేయడం మంచిదని నా అభిప్రాయం సుభద్ర. అందుకే నేను అత్యాశలకు పోవడం లేదు. కొందరికి జీవితం అంతా అమృతమయం, మరికొందరి జీవితం తన వారి అందరి కోసం. అంతేకాని వ్యక్తిపరంగా అసలు వాళ్ళకేమీ ఉండదు, ఉండకూడదు. నేను ఈ 2వ తరగతికి చెందినదాన్ని. అంచేత నేను పెళ్ళి వగైరా పెద్ద విషయాలు, ఆశలు ఎప్పుడూ నా దగ్గరికి చేరనివ్వను. ఆశ్చర్యంగా చూడడం మినహా ఏమీ మాట్లాడలేకపోయింది సుభద్ర. చిన్న పిల్లవాడికి స్నానం చేయించుతున్న కమల లీలా సుభద్రలను చిరునవ్వుతో ఆహ్వానించింది. కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూనే వంటింట్లోకి వెళ్తుంటే, ఏమిటది ఇప్పుడేం వద్దిలారా అని పిలిచింది లీల. ఏం లేదులే, కొంచెం కాఫీ అంతే, ఇంకా నేను తాగలేదు.
కమల వంటింట్లోకి వెళ్ళగానే లీల నెమ్మదిగా అంది, చూసావా, ఆఫీస్ నుంచి వస్తూనే ఇంటి పనుల్లో మునిగిపోతుంది, కాస్త కాఫీ ఇచ్చే దిక్కు కూడా ఉండదామెక్కు ఈ ఇంట్లో అన్నది. లీలకు సుభద్రకు కాఫీ ఇచ్చి, బాగున్నావా సుభద్ర, ఎప్పుడొచ్చావు అని అడిగింది కమల. 4 రోజుల క్రితం నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావట, తిరిగి ప్రశ్న వేసింది సుభద్ర. తేలిగ్గా నవ్వేసింది కమల. ఏదో ఇద్దరూ సంపాదించందే ఈ రోజుల్లో, మా సంసారాల్లాంటి సంసారాలు నడవటం కష్టం. అంతలోనే కమల ఆడబిడ్డొచ్చింది. వదిన, నేను సినిమాకు వెళ్ళాలి, 2 రూపాయలు మాట్లాడకుండా లేచి ఇచ్చొచ్చి కూర్చోబోయేసరికి అత్తగారు పొరుగింటి పెత్తనాల నుంచి వచ్చిందేమో ప్రవేశించింది. ఏం కమల, వంటంతా అయిందా అని అడిగింది. వస్తూనే అయిందండి కమల జవాబు. అయితే మీ మామగారు కొడ్డించి పిలు, షికార్ నుంచి వచ్చేశారు. అలాగే అయినా అన్నీ నేనే చెప్పాలా, కుర్రపిల్లలాగా కబుర్లేసుకుని కూర్చుంటే ఎలాగా, అత్తమామల్ని కూడా మర్చిపోయి అని సణుక్కుంటూ వెళ్ళిపోయింది అత్తగారు. ఉసూరంటూ లేచింది కమల, స్నేహితుల వైపు దీనంగా చూస్తూ. కమల పరిస్థితిని గమనించిన లీల, పర్వాలేదులే కమల, బాధపడకు, నేనేం కొత్తదన్నా, రేపు ఆఫీస్లో కలుస్తాలే, మరేం లేదు, ఆ ఉద్యోగం గురించి అడుగుదామని వచ్చాను అంటూ లేచింది. సుభద్ర కూడా లేచింది వీడ్కోలు తీసుకుంటూ. కమల నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. చూసావా, పెళ్ళై ఉద్యోగం చేసే ఆడదారి బాధలు, సంపాదించి పెడుతోందన్న గౌరవము లేదు, చాకరీ చేసి సుఖపెడుతోందన్న విశ్వాసము లేదు, ఇటువంటివి చూస్తుంటే పెళ్లి మీద ఆశ ఎలా కలుగుతుంది సుభద్ర నాకు అన్నది లీల రోడ్డు మీదకి వచ్చాక తల పంకించింది సుభద్ర. నిజమే, ఆ భర్తగారైనా ఏమి మాట్లాడ్డా మరి, అయ్యో రాత బుద్ధావతారం, ఆ పక్క గదిలోనే కూర్చున్నాడు, చూడలేదు నువ్వు, చూశానులే, అంతే అలాగే ఉంటాడు నోరు లేనట్టు, బహుశా భార్యను తన కళ్ళెదుటే తల్లి ఉరితీసి పారేసిన నోరెత్తడు ఆ శ్రీరామచంద్రుడు. ఆ కమల ఇంటితో ఎంతో సన్నిహిత అనుబంధం కల లీల ఎన్నెన్నో సంఘటనలు చూసి ఉంటే తప్ప అంత అసహ్యం వెలిబుచ్చదు. మాట్లాడవేం సుభద్ర, తిరిగి అడిగింది మంద్రస్వరాన అన్నది సుభద్ర. ఆహా, ఏమున్నదిలే మాట్లాడడానికి, కానీ అందరూ అలాగే ఉండరు లీల, నేనేమైనా చదువుకున్నానా, కట్నం కానుకలతో వెళ్ళానా, అయినా మా వారు నన్ను ప్రాణంగా చూస్తారు, అది నీ అదృష్టం, కానీ ఆడవాళ్లలో అధిక సంఖ్యాకులకు అటువంటి అదృష్టం ఉండదు సుభద్ర. కథ కొనసాగుతుంది.